కుట్రలు చేసిన రాబోయే పదేండ్లు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేండ్లుంటా, మీ రేవంత్ అన్నగా యువతకు అండగా ఉంటా, నిరుద్యోగుల తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలని ఉందని అన్నారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాలను హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని గుర్తు చేశారు. కేసీఆర్ నీళ్లను తన చీకటి మిత్రుడు జగన్ కు దారాదత్తం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే స్టాఫ్ నర్సులు, సింగరేణి కార్మికులు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించామని రేవంత్ తెలిపారు. ఇదే స్టేడియంలో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లకు సంబంధించి నియామక పత్రాలను అందజేస్తామని వివరించారు. పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేయగా 2023 అక్టోబర్లో తుది జాబితా సిద్ధమైందని, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిందన్నారు. గత ప్రభుత్వం న్యాయ వివాదాలు పరిష్కరించడానికి ప్రయత్నించేందుకు చొరవ చూపెట్టకపోవడంతో ఈ నియామక ప్రక్రియ దాదాపు 22 నెలలు కొనసాగిందని ఆరోపించారు.